Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Margadarsi కేసులో కొత్త చిక్కుల్లో శైలజ ఈ నెల 6వ తేదీ నాటి పరిణామాలు చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ మోసాలపై చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజలపై సిఐడి చీటింగ్ కేసులు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. మార్గదర్శిలో అనేక అక్రమాలను గుర్తించినట్లు ఇప్పటికే సిఐడి ప్రకటించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రామోజీ శైలజను ఇంతకుముందు వరకు సిఐడి మాత్రమే విచారించింది. కానీ మొదటిసారి ఈ నెల 6వ తేదీన సిఐడితో పాటు డిఆర్ఐ అధికారులు కూడా విచారణ బృందంలో ఉన్నారు. వీళ్ళిద్దరిని విచారించేందుకు సిఐడి అధికారులు వచ్చారంటే అర్థముంది. కానీ డిఆర్ఐ అధికారులు కూడా ఎందుకు వచ్చారు? డిఆర్ఐ అధికారులు కూడా విచారణకు వచ్చారంటేనే కేంద్ర ప్రభుత్వం పంపితేనే వచ్చారన్న విషయం అర్థమవుతోంది. చిట్ ఫండ్స్ కంపెనీ పేరుతో రామోజీ దశాబ్దాలుగా చేస్తున్న మోసంపై కేంద్ర ఆర్థిక శాఖకు కూడా పూర్తి సమాచారం అందిందని అర్థమవుతోంది. బహుశా సిఐడినే మార్గదర్శి మోసాలకు సంబంధించిన వివరాలన్నింటినీ డిఆర్ఐకి అందించుంటుంది. రిపోర్టును చూసి కన్విన్స్ అయిన తర్వాతే డిఆర్ఐ కూడా విచారణకు రంగంలోకి దిగింది. ఈ నెల 6వ తేదీన డిఆర్ఐ అధికారులను విచారణ కోసం మార్గదర్శి సిబ్బంది ఇంటిలోకి అనుమతించలేదు. వీటన్నింటినీ డిఆర్ఐ అధికారులు ప్రత్యక్షంగా గమనించారు. ఏ తప్పు చేయకపోతే తమను విచారణకు ఎందుకు అనుమతించడం లేదనే అనుమానం డిఆర్ఐ అధికారులకు వచ్చే ఉంటుంది. తమ అనుమానాన్ని అంతకుముందే సిఐడి ఇచ్చిన రిపోర్టుతో నిర్ధారణ చేసుకుంటారు. ఇదివరకే కేంద్ర దర్యాప్తు సంస్థలకు సిఐడి మార్గదర్శి మోసాలు, ఆధారాలు తదితరాలపై డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. జరిగింది చూసిన తరువాత శైలజపై యాక్షన్ తీసుకోవడం తప్పదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాకపోతే యాక్షన్ సిఐడి డైరెక్ట్గా తీసుకుంటుందా, లేకపోతే డిఆర్ఐ అధికారుల ఫిర్యాదుతో ఎవరు తీసుకుంటారన్నదే తేలాలి. విచారణకు వచ్చిన అధికారులను అడ్డుకోవడం అనేది కూడా అఫెన్స్ కిందకే వస్తుంది. పైగా విచారణలో ఎండి తమకు సహకరించలేదని సిఐడి అడిషనల్ ఎస్పీ రవికుమార్ మీడియా సమావేశంలో ఆరోపించారు. గతంలో కూడా శైలజ ఇలాగే వ్యవహరించారు కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని శైలజ మీద యాక్షన్ తీసుకుంటారనే ప్రచారం పెరిగిపోతోంది.